నా ఆత్మమానంతో చెప్పాలంటే నేను రాజకీయానికి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు చంద్రబాబు రాకముందు నుంచి ఈ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కడ గాని రెడ్డి నాయుడు ఎస్సి బీసీ లని ఆలోచన లేకుండా ఒకవేళ ఏ పార్టీనా పార్టీకి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పార్టీకి పని చేస్తూ ఏ గవర్నమెంట్ వచ్చిన ప్రజలు సంతోషంగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండే రోజులు ఉన్నింది చంగలరాయ నాయుడు దగ్గర నుంచి మన నాగమండి రెడ్డి వరకు నేను సమితి ప్రెసిడెంట్ అప్పుడు అట్లా ఎత్తుకుంటేనే ఫస్ట్ మొట్టమొదటిసారి కూడా నాకు కూడా అందరూ కలిసి పనిచేస్తేనే నేను ఆ రోజు కూడా సమితి అధ్యక్షుడిగా పనిచేసిన ఇప్పుడు చెప్తున్నాను మీకు విషయం వాస్తవాలు తమ్ముడు ఇప్పుడే అడిగాడు పాసికుంట అనే ఒక విలేజ్ ఉంది పంచాయతీ అది జీడి నెల్లూరు సంబంధించింది అక్కడ ఒక 21 ఇళ్ళే ఉండేది చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన 21 ఇళ్ళు ఉన్నారు ఈ రోజే కదా అది ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా అక్కడ గొడవలు తప్ప ఎస్సిని ఓట్లు వేయనీయకుండా అడ్డుపడే దాంట్లో ఆ గ్రామం మొట్టమొదటి నుంచి ఇది నేను ఊరికే చెప్పడం కాదు మీకు బాగా తెలుసుంటే మీరు అడగొచ్చు ఎందుకనా అబద్ధాలు చెప్తున్నామని అది ఎప్పుడు అడ్డుపడేది కొట్లాడుకునేది ఓటు కూడా వేయనీయకుండా చేసే గ్రామాలు అవి నేను జనరల్గా ఏం మాట్లాడుతుంటానంటే జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఈ నవరత్నాలకి కులము మతము పార్టీ చూడకుండా ఆరాధన పెట్టి వారికి అందరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు పడతా ఉంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు నా పైన కసిన్న నా సామాజిక వర్గానికి మీరు అణగదొక్కొద్దండి అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అందుకనే నేను ఏ గ్రామాలు ఇప్పుడు ఒక సంవత్సరం 20 ఒక సంవత్సరంగా 3 నెలలు తిరుగుతూ ఉండా ఏ గ్రామానికి పోయినా ఏ నాయుళ్ళు కూడా నన్ను అడ్డుకోలా మరి నాయుళ్ళు కమ్యూనిటీలో ఓల్డ్ ఏజ్కి సంబంధించిన అవ్వాతాతలు నేను ఆ స్కీమ్ తీసుకుని పోయి ఇటు చూపించేటప్పుడు ఎవరమ్మా ఈ నవరత్నాలు ఎవరమ్మా మీకు ఓల్డ్ ఏజ్ ఫంక్షన్ ఇస్తూ ఉండారు అని వాళ్ళని అడిగినప్పుడు కానీ మహిళల్ని అడిగినప్పుడు కానీ మాకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడని మరి అవ్వాతాతలైతే జగన్ అన్న నా కొడుకు అనే మాట నాయుళ్ళు కడుపు నుంచి కూడా వస్తూ ఉంది కానీ చంద్రబాబు నాయుడికి ఏమొచ్చిందో ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎస్సీలు అంటే అతనికి శత్రులతో సమానం వాళ్ళు వాళ్ళ గ్రామంలో కూడా ఎస్సీలని ఎప్పుడు గుళ్ళుకు రానిచ్చింది కానీ ఓటుకు రానిచ్చింది కానీ ఎందుకంటే అటువంటి గ్రామంలో పుట్టాడు మహానుభావుడు దాన్ని ముఖ్యమంత్రి అయితే కూడా దాన్ని అవలంబించుకున్నాడు నేను ఎస్సీగా పుడతానని చెప్పిన రోజే ఎస్సీకి సంబంధించిన ఆ ఎస్సీ అనే క్యాండిడేట్స్ ఎవరు కూడా అతన్ని వదిలి ఉండాల మేము గ్రామాలకు పోయినప్పుడు ఇదే పాసిగుంటలో నేను పోయిన ఇల్లు పోయిన హరిజన వార్డ్ చాలా పెద్ద హరిజన వార్డ్ అది అక్కడ కూడా 90 ఇండ్లు మనం ఎస్సీలు కూడా ఇవ్వడం జరిగింది నాయుళ్ళు కూడా అక్కడ 2-3 ఇండ్లు కట్టుకుంటూ ఉండరు నే గ్రామాలు తిరిగేసి వాళ్ళ గ్రామానికి పోయినప్పుడు 17 ఇండ్లు మామూలుగా వాళ్ళు డోర్ని అంటే కంప్లీట్గా వాళ్ళు లాక్ చేసుకొని బయటకు వెళ్ళిపోయినారు నేను ఆశ్చర్యపోయినా వీళ్ళు ఎందుకు ఇటు చేస్తున్నారని అడిగినప్పుడు అక్కడ 16 ఇండ్లు అవి ఆ లబ్ధిదారుల యొక్క వాళ్ళకి ఏం పడింది అనేది తీసుకొని చూసినప్పుడు అన్నీ పడి ఉండాలి ఎంత బాధ ఆవేదన జరిగిందంటే నాకు మనం వాళ్ళు ఏం అడగల వాళ్ళకి ఏం పడుతున్నది అడిగేదానికి పోయినాము అర్హత కానీ ఉండి వాళ్ళకి పడిపోతే ఎందుకు పడలేదని ఆఫీసులు పెట్టుకొని అడుగుతూ మీరు కూడా ప్రశ్నలంతా కూడా తిరుగుతూ ఉంటారు అది అడుగుతుండనే కానీ నేను ఎక్కడా కానీ ఒకవేళ ఏదైనా అడిగినంటే ఏమ్మా జగనన్న వచ్చినాక మీకు హ్యాపీగా ఉందని అడిగినప్పుడు సంతోషం ఉండాలంటే సంతోషం ఉండమనే మాట వాళ్ళు చెప్తూ ఈ పథకాలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వేస్తున్నారేమంటే మేము ఎట్ట చెప్పేది ఈ పథకాలు ఇప్పుడే వేస్తున్నారు అమ్మఒడి కానీ
మా డోకరలోని తోసేది గాని ఇండ్లు ఇచ్చే కార్యక్రమాలు గాని అన్ని కూడా ఈ రోజు మాకు ఇది జరుగుతుండది ఇంత ముందు జరగలేదన్న మాట వన్ వాయిస్ ప్రతి ఒక్కరు ఒకే మాటతో మాట్లాడే సంస్కృతి తీసుకున్న చెడు జన్మండి అక్కడ మొన్న జరిగితే నిన్న ఏం జరిగిందంటే ఇదే మన తుమగుండ్రులో అక్కడ కూడా విలేజ్ తాటిమాటపల్లి అక్కడైతే ఇంకా ఘోరం అక్కడంతా ఒక 20 ఇండ్లు ఉంటుంది ఆ 20 ఇండ్లు మార్నింగ్ పోయే లోపల తలుపు వేసుకుని వెళ్ళిపోతుంది నిజంగా అక్కడ ఒక నాయుడు ఆయన పేరు చెప్తే మీరందరూ కూడా మళ్ళీపోయి ఆయన పేరు కూడా చేయొచ్చు చెప్పేది నాకు ఇష్టంలా మాకు పైన నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది మీరు వచ్చినప్పుడు తలుపులు మూసుకొని వెళ్ళిపోమన్నారు అందువల్ల తెల్లారికంతా అందరూ మూసుకొని వెళ్ళిపోయారన్న మాకు మాత్రం అన్నీ పడుతున్నదని చెప్పారు నేను లోతుగా చూస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు కలిసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండరు నాది అట్ట జరిగితే పూతుల పొట్లు ఇంకా ఘోరంగా జరుగుండదు అక్కడ ఏ విధంగా జరిగినదంటే ఆయన పోయి వచ్చాక పసుపు నీళ్ళు ఇచ్చి బాగా శుభ్రం చేసిండరు నిజంగా నేను పెద్ద మేధావుల్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా సుప్రీంకోర్టు జడ్జిల్ని డిమాండ్ చేస్తున్నా హైకోర్టు జడ్జిల్ని డిమాండ్ చేస్తున్నాను 75 సంవత్సరాలు అయినా కానీ ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఏ విధంగా లోపభూయిష్టంగా మమ్మల్ని నాశనం చేశాడో అదే పద్ధతిలో ఈరోజు నేను ఎస్సీగా పుడతానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఎస్సీగా ఎవరైనా పుడతారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మాలామాదిని చీల్చేది కాకుండా రకరకాలైన శత్రుత్వాన్ని పెంచుకొని వచ్చాడు మా పైన ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంటరాని తనం పోతూ ఉంది దేశంలో నేను వచ్చినాక ఎక్కడ కానీ మాలామాది కానీ కేసులు కానీ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన నా చరిత్ర నాకు తెలీదు కానీ మమ్మల్ని అంటరాని వాళ్ళు మా గ్రామానికి వస్తున్నారు వాళ్ళు గ్రామ లోపలికి రాకూడదని వేసుకొని పోతే పాకిస్తాన్మా లేదా వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ వల్ల ఉండేది 7% వాళ్ళు రాష్ట్రంలో వీళ్ళ వల్ల ఎంత గలీజ్ అయిపోతున్నదంటే మన నియోజకవర్గంలో కూడా ఓన్లీ 7550 ఓట్లు ఉండేది వాళ్ళు ఒక్కో గ్రామానికి 10 మందో 50 మందో 20 మందో ఊహో అంటే ఒక 100 ఇళ్ళు పైన ఎక్కడ కానీ లేవు వాళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టి మమ్మల్ని అంటరాని వాళ్ళకి తీస్తే నేను సుప్రీంకోర్టు జడ్జికి హ్యూమన్ రైట్స్కి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా ఆ గ్రామాలపైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి తీరాలి కూడా 75 సంవత్సరాలు అయిపోయి ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి అయితే రాష్ట్రం వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలు ఉండే నియోజకవర్గాల్లో అన్ని అందరూ ఓటు వేస్తేనే మేము గెలిచినాము ఒక ఎస్సీలు వేస్తేనే నేను గెలవాల ఒక ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రి అయినప్పుడు ఏ పార్టీలో గెలిచినా ఆ నియోజకవర్గానికి రిప్రజెంటేటివ్స్ మేము వాళ్ళ బాధలు తీర్చాల్సిన పరిస్థితి మాకుంది ఈరోజు మమ్మల్ని ఇంత అవమానపరుస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన మీ ద్వారా నేను పెద్ద మేధావులు కూడా డిమాండ్ చేస్తున్నాను ఎట్లంటే రామోజీరావు రాధాకృష్ణ టీవీ 5 వీళ్ళకి ఏమి చేమ కుట్టినట్టు కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు కేవలం ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు కూడా మాకు శత్రువులుగానే కనబడుతుంటారు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఎస్సీ కాలనీకి వచ్చి ఓట్లు అడిగిన చరిత్ర కూడా 84లో ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం వచ్చినప్పుడు ఏ విధంగా గ్రామాలు తగలబెట్టినారు ఏ విధంగా మనుషులు చచ్చినారు ఇక్కడ హరిజన వాడెత్తుకుంటే పాదుల గుప్ప అక్కడ కారం చేడు ఎత్తుకుంటే ఏ విధంగా చేశారో వాళ్ళకే తెలుసు వాళ్ళు ఎప్పుడు కూడా ఎస్సీని ఎస్సీలది కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టి అన్ని జాతులను ఒక పక్కగా తీసి మా పైన శత్రుత్వాన్ని పెంచినారు అది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆ శత్రుత్వం పూర్తిగా పోయింది బీసీలు అని చెప్పి బీసీలు కార్డు తీసుకొని వచ్చి గెలుచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీసీలు కూడా ఎంటైర్ బీసీలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారు మీ ద్వారా నా ఆవేదన చెప్తుండా పసుపు పూసి పసుపు నీళ్లు చల్లి మేము మా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పోయి వస్తే ఇది ఎట్టయిపోయిందంటే ఇక్కడ కూడా ఇది ఒక రకమైన కులపిచ్చి ఎక్కువైపోతున్నది ఎస్సీల పైన ఎవరైనా మాట్లాడితే మేము ఎస్సీలే స్టేట్మెంట్లు ఇవ్వాలా
वेरे कम्यूनिटी पैन माटना मैं एस स्टेट इवाल यह पथि एटे ग्रामा मेमू कम्यूनिटी की संबंधी चंद्रबाबु सामाजिक वर्ग के संबंध ग्रामाली पोकंधन चेदन वाल इंका शत्रुत्व एक्वि ने मल्ली मी द्वारा चुप नैन रेड एक्नाजा रेड कम्यूनिटी पद पर्सेंट चंद्रबाबु दी चंद्रबाबु नायडु कम्मा कसी रेड चंद्रबाबु अड़ मुंक नड़वे ने रच्छा ना आवेदन चुप्त एमटी चरत्र 75 संवत्सर स्वतंत्र एमएलएना मंत्रुना मैं वाक स्वातंत्र ग्रमाल एम पड़े अड़गेदान आलोचन लेकिन ये विधि चेला मल्ल मी द्वारा ने कलेक्टर को चुप्तना खचित वाल भू 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 बकासूर दादाप 600 एकरा अन्याक्रांत आक्रमण पेको पासकुंट का वेंकटापुर कोई ग्रमा उ वाटना पूर्ति एंक्वर चेसी आक्रमणदार तोगी पेदवा पटा इवगलते अभी ये कैस्ट पेदवा भूमि लेने की नी द्वारा डिमेंड इंकोटेमारे नाने क्वेश्चन मिम्मेल्ल एदिरिस्ते केसुलु पेडुतुन्नारंटनि नेनु निन्न चेप्पानु पालसमुद्रंलो रवि अने व्यक्ति नायडु इंकोक आयन वाळ्ळिद्दरु कलिसि मेमु इंटिंटिकि पोतुंटे फुल्लुगा तागेसि उन्नाडु एस्ऐ उन्नाडु अक्कड ई रोजु अतनु अडिगिते कूडा मीकु तेलुस्तुंदि अडिगरा नेनु नेनु पोयि आयन्नि नमस्कारं पेट्टिना आयन नमस्कारं पेट्टिनाडु एमंटे अन्न यो एम प्रभुत्वं प्रभुत्वं रेंडु फोन्लु अडिगिते इव्वलेदु मेमे फोन वेसुकुन्नामन्न अरे नेनु मात्लाडुतुन्ना वदिलेयंडन्न एंत गलीजुगा मात्लाडानंटे तागेसि चलविडिगा तागेसि गंदरगोळं चेशाडु एक्कडिकि पोते ओक इद्दरु मुग्गुरु मंदु पोसि पंपिंचेदि वाळ्ळनि रेच्चगोट्टमन्नदि इंका पेपर अंत चेप्पालना नारायण स्वामी अड्डुपडिनारु इप्पुडे ओक आयन अडुगुतुन्नाडु निन्न अड्डुपडिनानु नेनेमि एवर्नि दौर्जन्यं चेयला నేను అవినీతి పరుడు కాదు ఎవర్ని అసంగం మాట్లాడే వ్యక్తి కాదు నాకు కూడా 72 సంవత్సరాలు అయ్యింది నేను సమితి ప్రెసిడెంట్ గా ఉండేటప్పుడు కూడా అందరూ ఆదరణతో గెలిచినవాడిని కానీ నేను వన్ సైడ్ గా పరిగెత్తేప్పుడు నాకు తెలియదు కానీ మీరు కూడా బాగా ఆలోచించుకొని ఇటువంటి దానిపైన ఖచ్చితంగా యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నా నేను రిటర్న్ గా ఒక డిప్యూటీ సీఎం గా నేను హ్యూమన్ రైట్స్ కూడా లెటర్ పెడుతున్నా దీన్ని తెలుసుకునేంత వరకు నేను నిద్రపోను మాకు అంబేద్కర్ ఇచ్చిన హక్కు ఏంటి మా బాధలు ఇంకా మమ్మల్ని అంటరాని వాళ్ళకి చూసే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తున్నాడు అందుకే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా వచ్చాడంటే ఎవరు అతను దొరకల పేదవాళ్ళు కడుపు కొట్టేవాడు ఎవడు కూడా ముఖ్యమంత్రి కాదు పేదవాళ్ళ అభివృద్ధి చూడనివాడు ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు పేదవాడంటేనే శత్రు అతను ఇంకా ముఖ్యమంత్రి అయ్యే ప్రశ్నే లేదు కోటీసుల పక్కన నిలబడినోడు ఈ రోజు కోట్లు పడగలిస్తున్నాడు అందరూ ఒకటేనా పేదవాళ్ళు ఒకటే ఉన్నాము పేదవాళ్ళే రాజ్యానికి మేము వెన్నుముక్కగా ఉంటాము ఏ క్యాస్ట్ అయినా పేదరికానికి సంబంధించిన వాడికి ఓటు ఎక్కుండది ఆ ఓటు విలువ చంద్రబాబు తెలియల అందుకే చంద్రబాబు నాయుడు తన నియోజక తన యొక్క ఎలక్షన్ లో కూడా మానిఫెస్టో కూడా ఏం పెట్టబోతో అందరికి ఏం ఇస్తున్నారంటే ఇన్స్ట్రక్షన్స్ నేను మారినానని ఒక తూరు పెట్టినాడు ఏం మార్నాడో చెప్పమనండి ప్రతి మానిఫెస్టో కూడా నేను మార్నాను బాగుపరుస్తాను అంటాడు రామారావుని దించేసేదే కాకుండా ఎక్కువగా మాట్లాడతా ఎక్కువగా మాట్లాడితే మీరు ఏది రాయరు కాబట్టి కట్ చేస్తున్నా ఇప్పుడు ఒక నిమిషంలో రామారావుని ఎందుకు దించినాడో చంద్రబాబుని అడగమంటున్నా రామారావు నిత్రు తాగి రామారావు ఓటేశారే కానీ ప్రజలు చంద్రబాబుని చూసి ఓటేయలా రామారావుని చూసి టీడీపీ వచ్చింది రామారావు ఏర్పాటు చేసింది టీడీపీ రామారావు వల్లే ఆ రోజు 2 రూపాయలు బియ్యం కూడా రావడం జరిగింది ఎంటి రామారావు ఔరంగజేబు మాదిరిగా రామారావు గుంతు కొరికి పసపసగాని పచ్చ గుంతుతో తన పళ్ళతో కొరికి నిత్రు దాగి రామారావుని సంపేదే కాకుండా ఆయన పథకాలను నిర్విరామం కొనసాగుతుందని 2 రూపాయలు బియ్యాన్ని 5 రూపాయలు వేశాడు మద్యపాన నిషేధాన్ని విచ్చలవిడిగా మళ్ళీ స్టార్ట్ చేశాడు నేను నిత్యావసర వస్తువులంతా ఆకాశానికి అందించేటట్టు చేశాడు మళ్ళీ రెండో తూరు వచ్చాడు నేను మార్నానన్నాడు మార్నానని మానిఫెస్టో ఏం పెట్టినాడంటే ప్రతి ఒక్కరికి 2 ఎకరాల పొలం ఇస్తాను 3 సెంట్లు భూమి ఇస్తాను డోక్రా లోన్లు తోస్తాను
రైతు రుణాలు పూర్తిగా మాఫ్ చేస్తాను ఇంటి ఒక ఉద్యోగిస్తాను అన్నాడు మళ్ళీ గెలిచినాక మొత్తం టోటల్ గా జీరో చేశాడు అందువల్ల ప్రజలు కూడా చూస్తా ఉన్నారు చంద్రబాబు మానిఫెస్టో అంటేనే అబద్ధాల మానిఫెస్టో చంద్రబాబు మాట అంటేనే అబద్ధాల మాట చంద్రబాబు యాక్షన్ అంటేనే అది అబద్ధాల యాక్షన్ అని ప్రజల్లో నిర్ణయం వచ్చింది ప్రజల్లో కూడా ఒక నానుడి వచ్చింది చంద్రబాబు వస్తే ఎడారి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన వచ్చినప్పుడు రామరాజ్యం ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇప్పుడు రామరాజ్యంలో ఉండాము అనే ఫీలింగ్ వర్షాలు బ్రహ్మాండంగా పడుతూ సుఖ సంతోషంగా అందరూ కూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోమని నేను సుప్రీంకోర్టు జడ్జిని ఎందుకంటే సూమోటు కేసు కింద సూమోటుగా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని ఎందుకు ఈ విధంగా చేశారు కారణాలు ఏమిటి వాళ్ళకి ఏమైనా పథకాలు పడలేదా వాళ్ళు ఏమైనా దూషించినారా వాళ్ళు ఏమైనా దౌర్జన్యం చేసినారని పోయినామా కారణాలు ఏమి ప్రజాప్రతినిధులుగా నువ్వు ఓటు అయిపోయినా ఓటు వేస్తున్నారు మేము గెలిచినాము మీ బాధలు అడిగేదానికి వచ్చినాము కానీ మీ సామాజిక వర్గంలో అందరూ జగనన్ని లైక్ చేస్తున్నారు ఒకప్పుడు రెడ్డి కమ్మ ఎంత సంతోషం ఉన్నారు మరి దళితులు లేకపోతే ఎవరండి గెలుస్తారు ఏ పార్టీ గెలుస్తుంది దళితులు లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓటు అయిపోతే ఏ పార్టీ గెలుస్తుంది మీరు సర్పంచ్గా నిలబడాలన్నా మీ గ్రామంలో ఎస్సీలు మీకు ఓటు వేయాలా మీరు ఎమ్మెల్యేగా నిలబడినా ఎస్సీలు మీకు సపోర్ట్ చేస్తేనే మీరు ఎమ్మెల్యేగా గెలుస్తారు ఓటు హక్కు మాకుండి మా ఓట్లు వేసుకొని మీరు రాజ్యానికి వచ్చి మమ్మల్ని ఇంకా అంటరాని వాళ్ళుగా చూస్తుంటే చంద్రబాబు నిజంగా అది అతనికి మానవత్వం ఉందా మనిషి జన్మ ఇచ్చినడా రాక్షస జన్మ ఇచ్చినడా మీరే నిర్ణయించాల్సిందే మీ ద్వారా నేను చెప్తున్నాను.